అధిక వర్షాలు కురుస్తున్న దృష్ట్యా బయటకు రాలేని పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్, శానిటరీ విభాగం మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులు మున్సిపల్ సిబ్బందితో వలయ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణ శాఖ ఇంకా 3 రోజుల వరకు వర్షం పడే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను వెనువెంటనే పరిష్కరించే విధంగా టాస్క్ ఫోర్స్ టీమ్ అందుబాటులో ఉంటూ వారి ద్వారా పరిష్కరించాలని తెలిపారు. మురుకు కాలువలో నీరు నిలవకుండా శుభ్రం చేయించాలని, ప్రధానంగా వర్షపు నీరు నిలిచే తులసీనగర్, గాంధీనగర్, కిలాగడ్డ, బ్రాహ్మణవాడ మొదలగు ప్రాంతాల్లో నీరు తొలగించు చర్యలు చేపట్టి గ్రావెల్ తో లోతట్టు ప్రాంతాలు పుడుచుటకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అంటే లార్వా కెమికల్ స్ప్రే డ్రైవ్ మోడ్ లో చేపట్టడానికి చర్యలు తీసుకోవడానికి, నీరు అధికంగా నిలిచే ప్రాంతాల్లో గంబూషా చేపలు అదిపెట్టడానికి ఆదేశించారు. జూమ్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్గా వర్క్ కొంత వెయిట్ ఇస్ బయట నుంచి ఎంగేజ్ చేసుకొని అయినా కూడా చేయండి, అదొక్కటి చూసుకోండి. అండ్ రెస్క్యూ టీమ్ కంపల్సరీ కూడా డే అండ్ నైట్ షిఫ్ట్ల వైపు రెస్క్యూ టీమ్, ఈ హెవీ రైన్ఫాల్ ఉన్నన్ని రోజులు కూడా కంపల్సరీ 24 అవర్స్ రెస్క్యూ టీమ్ పనిచేయాల్సింది. ఒక జవాన్, శానిటేషన్ స్టాఫ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అటాచ్ ఉండి డే అండ్ నైట్ షిఫ్ట్ల వైపు పనిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా ఇక్కడ కమిషనర్ రెండు కలిపి ఉంటాయి. అక్కడ కూడా మొత్తం అన్ఇంటరప్టెడ్ పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయి. రోడ్ పైన వాటర్ వచ్చేస్తుంటే అదొక్కసారి చెక్ చేసుకోండి. రాము అండ్ అశోక్ మీ జోన్ కింద వస్తారు కదా, మార్కండేయ టెంపుల్ వెనకాల సార్ డ్రైన్. ఓకే, 28 వార్డ్ కౌన్సిలర్ గారు ఉంటారు, అవి చూసుకోండి. అండి, సెంటర్ ఆఫ్ ది సిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మేజర్ డ్రైన్స్ సిల్టేషన్, డీసిల్టేషన్ ఒక్కటి చేయండి. మళ్ళీ మెయిన్ రోడ్లలో కూడా ఎక్కడ వాటర్ వస్తున్నాయి, జాంబాగ్ సైడ్ కూడా, బ్రాహ్మణవాడ కూడా, సార్గమ్మ సంది అదొక్కసారి కూడా విజిట్ చేయండి. 35th వార్డ్ కౌన్సిలర్ గారు, మా 34th వార్డ్ కౌన్సిలర్ గారు పిట్ట ధర్మరాజు గారు వాళ్ళు కూడా ఉంటారు, మా వీసీ గారు కూడా ఉంటారు, వైస్ చైర్మన్ గారు. హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్తున్న కారణంగా మీరు ఆల్ మేజర్ డ్రైన్స్, తులసీనగర్ డ్రైన్, ఎల్ఎల్ గార్డెన్ దగ్గర డ్రైన్స్, అలానే గాంధీనగర్ దగ్గర ఇలా కింది సైడ్, ఇలా కింది సైడ్ రోడ్డు, ప్లస్ టీఆర్ నగర్ ఏరియా, అక్కడ కొంత డ్రైన్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండదు కదా, అది గోత్రాల కాలనీ, బుడిగ జంగాల కాలనీ. ఇంకా మళ్ళీ మెయిన్ ఇట్ సైడ్ వస్తే జమ్మిగద్దె రోడ్ సైడ్ కూడా డ్రైన్ బాగాలేదు, అదొకసారి ఇన్స్పెక్ట్ చేయండి, అది కూడా ఒకసారి చూడండి. ఏ డ్రైన్ ఎక్కువ డీసిల్టేషన్ అంటే చేయాల్సి ఉంది, ఎక్కడ రోడ్డు మీద వాటర్ ఎక్కువ వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కనుక్కోండి. స్టాగ్నేటెడ్ ఎక్కడ ఉన్నాయి అని కూడా గ్రౌండ్ లెవెల్లో జవాన్స్, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కంపల్సరిగా వార్డులలో ఉండాలి, ఉండకపోతే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దట్ టు కంటామినేటెడ్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేది. ఆయిల్ బాల్స్ వేయడం, మస్కిటో స్ప్రే, వీలైతే రేపే పెద్ద ఎత్తున మళ్ళీ ట్రాక్టర్స్తోని స్ప్రే చేయించాలి అన్ని వార్డులలో డ్రైవ్ మోడ్లో, ఇది ఒకటి కంపల్సరీ. అండ్ డంప్ కలెక్షన్, ఇళ్ళ నుంచి చెత్త మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇంట్లోనే చెత్త పెట్టేస్తే పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇంట్లో, అదొకటి కష్టంగా ఉంటుంది, మళ్ళీ చెత్త నుంచే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి డిసీజెస్. ఇప్పుడు డంప్ కలెక్షన్ మాత్రం మ్యాక్సిమం ఎన్షూర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంజనీరింగ్ సెక్షన్తో కోఆర్డినేట్ అయ్యి, ఇంజనీరింగ్ సెక్షన్ మీరు కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఇంటరప్షన్ కాకుండా వీలైనంత తొందరగా చర్యలు తీసుకునేలాగా రెస్పాండ్ అవ్వండి. అండ్ వాటర్ సప్లై,